హైదరాబాద్ కి డీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అవసరమైన మేరకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి టిట్కో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. టిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఒక ఇటుక కూడా వాడరు, డైరెక్ట్గా సిమెంట్ పోస్తారు. అంతేకాదు ఆ కమ్యూనిటీకి అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు. పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలుపెట్టింది ఆ తిట్కో ఇల్లు. తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన పార్టీకి మన అధ్యక్షులు ఒక్క పిలుపు చాలు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. అంతెందుకు భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా చేశాం. ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు కార్యకర్తలు పిల్లల్ని చదివించుకోవడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు నాకు ఇచ్చి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ నా కార్యకర్తల్ని ఒకటే చెప్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరికి ఉచ్చబడుతుందండి. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ని మేము అరెస్ట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులు నేను భయపడతానయా జగన్? దమ్ము ధైర్యంతో ప్రజల్లో నేను తిరిగా, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేనే లేదు. మనందరం చూసాం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అడ్డగోలుగా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించి 53 రోజులు బంధించాడు ఈ సైకో జగన్. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ ను ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. ఆనాడు బాబు గారిని కలిసేదానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపాకి పేటీఎం కుక్కలున్నాయి, వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే అడ్డగోలుగా పోస్టులు పెడతారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెట్టిస్తుంది ఈ వైకాపా పార్టీ. అందుకే అందరం అప్రమత్తంగా ఉండాలా, అందరం కలిసికట్టుగా ముందరికెళ్లాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటికే పవన్ అన్న చెప్పారు, ఏంటది హలో ఏపీ,
హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి ఇటు జన సైనికులు అటు పసుపు సైన్యం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికీ కిట్ ఇచ్చాం. గణబాబు గారు కిట్ తీసుకొస్తారా? మీ అందరికీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 చొప్పున బంచ్ చేసి క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా కనీసం 10 ప్రతి గడపకి మీ ఇంటికి మేము పంపిస్తాం. ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది, ఈ సంవత్సరం క్యాలెండర్. ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? అదేవిధంగా మీ అందరికీ ఈ కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది ఎందుకు ఇచ్చామంటే బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్ పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఈ 6 హామీల గురించి ప్రజల్లో మన ప్రజలతో చర్చించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, మనందరం గుర్తుపెట్టుకునేదానికి 6 హామీలు ఈ కార్డు కూడా ఇచ్చాం. దీంతోపాటు సైకిల్ ఇచ్చాం. సైకిల్ పెట్టుకుని 2 నెలలు ప్రతి గడప దొక్కాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఇంకా ఎండాకాలం వచ్చింది, పసుపు టోపీ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ పెట్టుకుని తిరగాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. గతంలో బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనం చేశాం, ఈ కార్యక్రమాలని జయప్రదం చేశాం. ఏ కార్యకర్తలు అయితే బాగా పనిచేశారో వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా మన ఇస్తాం జరిగింది. ఇక్కడ చాలా మందికి చేర్చాము. వాళ్ళు ఎత్తి చూపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ అవార్డు ఇచ్చాం. టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాం. ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బాగా పనిచేయలేదో తెలుసుకునే దానికే ఇది మేము ఇస్తాం జరిగింది. బాగా పనిచేసే వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు, ఇది మీరు గర్వంగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి, బాబు గారిని కలవాలన్నా కూడా ఇది మీకు ఒక తాళంగా పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. సో బాగా కష్టపడిన కార్యకర్తలు మేము గుర్తిస్తాం. దయచేసి బాట్ వాడి ప్రతి గడపకి మన ఇచ్చే హామీలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళ ప్రాంత వాళ్ళ స్థానాల్లో నుంచోవాలి, గుండు పైన చేయి పెట్టుకుని ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.